டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். హలో గాయ్స్, ఇవాళ క్వశ్చన్ మనకి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో నుంచి. ఓకే, మనకి క్వశ్చన్లో ఏమిచ్చారు, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద 4-డిజిట్ నెంబర్స్ దాట్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ 1, 3, 5, 7, 9. ఓకే, మనకి ఇక్కడ టోటల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 1, 3, 5, 7, 9. సో టోటల్ డిజిట్స్ ఇస్ ఈక్వల్ టు 5 కదా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, 4 డిజిట్స్. కాబట్టి 5p4 ఈజ్ ఈక్వల్ టు 120. కానీ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, ద సమ్ ఆఫ్ ద 4 డిజిట్స్ కావాలి. సో సమ్ ఆఫ్ ద 4 డిజిట్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ నేను యూనిట్ ప్లేస్ యొక్క సమ్ని కనుక్కుంటా. యూనిట్ ప్లేస్, ఓకే, యూనిట్స్ ప్లేస్లో మనకి 4 డిజిట్స్ కావాలి, 1, 2, 3, 4. సో మనకి ఫస్ట్ యూనిట్ ప్లేస్ సమ్ అనుకుంటున్నా కాబట్టి నేను ఈ 5 డిజిట్స్లో నుంచి ఫస్ట్ 1ని చేసుకుంటా. ఓకే, 1ని ప్లేస్ చేస్తా. ఇంకా రిమైనింగ్ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 1, 2, 3 గ్యాప్స్ ఉన్నాయి. రిమైనింగ్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, 4p3 × 1. ఇక్కడ ఇంటూ 1 ఏంటి, మనం యూనిట్ ప్లేస్లో 1 పెట్టినాం కాబట్టి ఇక్కడ 1 రాసుకుంటాం. అలాగే ఇప్పుడు నేను 1 అయిపోయింది కాబట్టి 3 పెడతాను యూనిట్ ప్లేస్లో. అప్పుడు ఏంటి, అగైన్ ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, 3 గ్యాప్స్ ఉన్నాయి. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 4 డిజిట్స్ ఉన్నాయి. సో 4p3 × 3. ఓకే, అగైన్ ఇప్పుడు 1 అయిపోయింది, 3 అయిపోయింది, 5 పెడితే 4p3 × 5 5 వేస్. ఓకే, అగైన్ ఇక్కడ 5 అయిపోయింది కదా, 1 అయిపోయింది, 3 అయిపోయింది, 5 అయిపోయింది, 7. ఇప్పుడు 4p3 × 7. అట్ లాస్ట్ మనకి ఏం డిజిట్ మిగిలింది, 7, 9 డిజిట్ ఉంది. సో అగైన్ ఇక్కడ 3 గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి 4p3 వేస్లో ఫిల్ చేయొచ్చు. అండ్ మనకి ప్లేస్ చేసిన డిజిట్ ఏంటి, 9. ఓకే, 4p3 × 9. మనము వీటి అన్నిటిని సమ్ చేద్దాం. ఇప్పుడు సమ్ ఎట్ యూనిట్స్ ప్లేస్, 4p3 × 1 + 4p3 × 3 + 4p3 × 5 + 4p3 × 7 + 4p3 × 9. ఓకే, 4p3ని మనము ఇక్కడ కామన్ తీసుకుంటే 1 + 3 + 5 + 7 + 9 వచ్చింది. ఓకే, ఇప్పుడు 4p3 × 25. ఓకే, సమ్ ఎట్ యూనిట్ డిజిట్ ఏంటి, యూజింగ్ దిస్ 5 డిజిట్స్, సమ్ ఎట్ యూనిట్ డిజిట్ ఏమొచ్చింది, 4p3 × 25 వచ్చింది. సిమిలర్లీ ఇప్పుడు యూనిట్ డిజిట్ అయిపోయింది కాబట్టి మనం 10th ప్లేస్ కనుక్కుందాం. సిమిలర్లీ ఎట్ 10th ప్లేస్లో కూడా మనకి సమ్ ఏమొస్తుంది, 4p3 × 25 వస్తుంది. కానీ ఎట్ 10th ప్లేస్ కాబట్టి × 10 చేసుకుంటాం. అలాగే ఎట్ 100th ప్లేస్లో 4p3 × 25 × 100. ఓకే, ఇప్పుడు 4 డిజిట్స్ కదా, అంటే 1000th ప్లేస్. సౌ 1000th ప్లేస్లో 4p3 × 25 × 1000. ఓకే, ఇప్పుడు మనము ఈ వీటన్నిటిని సమ్ చేసుకుంటే, పైన నుంచి అన్నిటిని సమ్ చేస్తే మనకి సమ్ ఆఫ్ 4 డిజిట్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 4p3 × 25 ఎట్ యూనిట్స్ ప్లేస్ ప్లస్ 4p3 × 25 ఎట్ 10th ప్లేస్, 4p3 × 25 ఎట్ 100th ప్లేస్ ప్లస్ 4p3 × 25 ఎట్ 1000th ప్లేస్. ఓకే, ఇప్పుడు లాస్ట్ 4p3ని కామన్ తీసుకుంటే మనకి 4p3 × 25 × వీటన్నిటిని మల్టిప్లై చేస్తే 111 వస్తుంది. సో ద సమ్ ఆఫ్, ఇప్పుడు దీన్ని కూడా మనం సింప్లిఫై చేసుకుందాం. సింప్లిఫై చేసుకుంటే 666603p2. ఓకే, మనకి సమ్ ఆఫ్ ద 4 డిజిట్ నెంబర్ ఏంటి, ఫైనల్ ఆన్సర్ ఇది. మనకి సమ్ ఆఫ్ ద 4 డిజిట్ ఈస్ 6,66,603p2. థ్యాంక్ యూ గాయ్స్.